ప్రభుత్వ విప్ మరి చెన్నూరు దశ దిశ మారుస్తూ నిరంతరం చెన్నూరు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి మీ అభిమాన నాయకులు సుమన్ గారికి గౌరవ మంత్రివర్యులు ఐకే రెడ్డన్న గారు జెడ్పీ చైర్మన్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు ముఖ్యంగా ఇందారం రామారావుపేట అక్క చెల్లెలకు గౌరవ శాసనసభ్యులు చిన్నయ్య గారు దివాకర్ రావు గారు మరి జర్నలిస్ట్ సోదరులు అందరికీ పేరు పేరున నమస్కారం అన్ని విషయాలు అక్కడ సభలో మాట్లాడుకుందాం కానీ ఈరోజు రెండు ముఖ్యమైన పనులు ముఖ్యంగా రామారావుపేట వాళ్ళైతే ఇందాక సుమన్ చెప్తా ఉండే కార్లో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు బస్సుకు అడ్డం పడ్డరు చంద్రబాబు నాయుడు వస్తే కూడా బస్సుకు అడ్డం పడి మాకు ఈ కట్ట మీదకి వెళ్ళి రోడ్డు కావాలని 30 ఏళ్ల నుంచి కోరుకుంటా ఉన్నారు కాంగ్రెస్ ఉన్నా తెలుగుదేశం ఉన్నా కానీ పని ఇలా కేసీఆర్ నాయకత్వంలో మీ శాసనసభ్యులు సుమన్ గారు మీకు సాధించారు ఇలా మీ సుమన్ ఒక పట్టుదల కలిగిన వాడు కనుకనే ఇలా 3 కోట్ల 23 లక్షలతోని ఈ చెరువు కట్ట మీద నుంచి రామారావుపేటకు బ్రహ్మాండమైనటువంటి డబుల్ రోడ్ పూర్తి చేసుకున్నాం ఇందారంలో కూడా సెంట్రల్ లైటింగ్ బ్యూటిఫికేషన్ కోసం 4.5 కోట్ల రూపాయలతోని ఇలా నిధులు సంపాదించుకోవడం జరిగింది అంటే ఇలా సుమన్ అంటే ఆనాడు ఉద్యమంలో మొదటి భాగంలో ఉన్నాడు ఇవాళ చెన్నూరు అభివృద్ధిలో కూడా మొదటి భాగంలోనే కనబడతా ఉన్నాడు ముఖ్యంగా మాకు ఇలా తెలంగాణ అభివృద్ధి మోడల్ చెన్నూరు నియోజకవర్గంలో కనబడతా ఉంది ఒకప్పుడు చెన్నూరు అంటే ఒక మారుమూల ప్రాంతం ఒక వెనుకబడ్డ ప్రాంతం ఒక నక్సలైత ప్రాంతం అని పేరు మార్చింది కానీ ఇలా చెన్నూరు అంటే అభివృద్ధికి రోల్ మోడల్ తెలంగాణకు ఒక మోడల్గా ఇవాళ చెన్నూరును మరి చేసుకోవడం జరుగుతూ ఉంది గతంలో 30 ఏళ్ళు కాంగ్రెస్ నాయకులున్నా 20 ఏళ్ళు తెలుగుదేశం వాళ్ళు పాలించిన కానటువంటి పనులు ఇవాళ 4 ఏళ్లలోనే సుమన్ గారు అద్భుతంగా ఈ ప్రాంతానికి నిధుల వరదను తీసుకొస్తా ఉన్నారు ఇవాళ ఒక్కటే రోజు 210 కోట్ల రూపాయల పనులకు ఇవాళ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయి గత చరిత్రలో ఎన్నడూ కూడా ఇన్ని పనులు జరగలే ఆదిలాబాద్ అంటే వెనుకబడ్డ జిల్లా చెన్నూరు అంటే ఒక కల్లోలిత ప్రాంతం అని పేరు తెస్తే ఇవాళ చెన్నూరు అంటే ఒక అభివృద్ధికి మారు పేరుగా చక్కగా ఇవాళ ముందుకు పోతా ఉంది మరి మా అక్క చెల్లెలకు కూడా ఇవాళ శుభవార్త ఉన్నది మీ వడ్డీ లేని రుణం చెక్కులు కూడా ఇవాళ మీ చెక్కులు అందించబోతా ఉన్నాం అభయహస్తం డబ్బులు కూడా మిత్తితో సహా మీకు ఇవాళ అందించబోతా ఉన్నాం అంటే ప్రజలకిచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం మన కేసీఆర్ గారి ప్రభుత్వం మరి ముఖ్యంగా రామారావుపేట ఇందారం గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ చాలా కార్యక్రమాలు ఉన్నాయి కనుక అన్ని విషయాలు కూడా అక్కడ మాట్లాడుకుందాం మీ అందరికీ శుభాకాంక్షలు జై తెలంగాణ అందరు చెన్నూరుకు రావాల్సిందిగా కోరుతూ జై తెలంగాణ